హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్ లో కూడా వాయు కాలుష్యం నగరవాసులను భయపెడుతోంది వేల సంఖ్యలో చెట్లున్న పచ్చదనం ఉన్న వాహనాల పొగ చిన్న పరిశ్రమల కారణంగా గాలి నాణ్యత పడిపోతోంది ఏటికేడు హైదరాబాద్ లో తగ్గుతున్న గాలి నాణ్యత రాజధానిలో ఎలాంటి పరిస్థితి తీసుకొస్తుంది గాలి కాలుష్యానికి కారణాలేంటి కట్టడి మార్గాలేంటి హావ్ ఎ లుక్ సౌత్ ఇండియాలో అత్యంత కాలుష్య నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని ఐక్యూ ఎయిర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ వెల్లడించింది 2022 లో వార్షిక సగటు పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 స్థాయితో దేశంలో అత్యంత కాలుష్యత నగరాల జాబితాలో 8వ స్థానంలో ఉంది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 131 దేశాల్లోని 7323 నగరాల నుంచి గాలి నాణ్యత డేటాను పరిశీలిస్తోంది మెట్రోపాలిటన్ సిటీలు న్యూ ఢిల్లీ ముంబై హైదరాబాద్ కోల్కతా చెన్నై బెంగళూరులో కాలుష్య స్థాయిలు అత్యధికంగా పెరిగాయని నివేదిక పేర్కొంది ఇదిలా ఉండగా న్యూ ఢిల్లీలో అత్యధిక కాలుష్య స్థాయి నమోదైంది కోల్కతా ముంబై హైదరాబాద్ బెంగళూరు చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి న్యూ ఢిల్లీ ప్రపంచంలో రెండో అత్యంత కలుషితమైన నగరంగా కూడా ఎంపికైంది హైదరాబాద్ లో గాలి కాలుష్యం డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను 10 రెట్లు మించిపోయిందని నివేదిక వెల్లడించింది రాజధాని నగరంలో నవంబర్లో అత్యధిక కాలుష్య నమోదు కాగా ఆ తర్వాత డిసెంబర్లో అధికంగా నమోదైంది అధిక నిర్మాణ కార్యకలాపాలు వాహన కాలుష్యం చెత్తను కాల్చడం వంటి చర్యలు హైదరాబాద్లో గాలి కాలుష్యానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు ఈ కాలుష్యం ప్రజారోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు పల్మనరీ వ్యాధులు గుండెపోటు ఇతర ప్రాణాంతక సమస్యలకు దారితీస్తోందని తెలిపింది వాహనాల వల్లే నగరాల్లో 20 నుంచి 35% వరకు కాలుష్యం ఏర్పడుతోందని నివేదిక పేర్కొంది కోవిడ్ అనంతరం ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే ప్రజా రవాణాకే మొగ్గు చూపుతున్నారు దీంతో సిటీలో వాహనాల కొనుగోలు పెరిగాయి దాంతో కాలుష్య స్థాయి ఇంకా పెరుగుతోంది హైదరాబాద్ పాపులేషన్లో 90% మందికి సొంత వాహనాలు ఉన్నాయని ఐక్యూ నివేదిక తెలిపింది హైదరాబాద్ లో వేల సంఖ్యలో చెట్లు సిటీ చుట్టూ పచ్చదనం ఉన్నా వాహనాల రాకపోకలు పరిశ్రమల కారణంగా గాలి నాణ్యత పడిపోతోంది దుమ్ము ధూళి వాహనాల పొగ పూర్తిగా గాలిలో కలవటం లేదు వాతావరణంలో పొగలా పేరుకుపోతోంది దీంతో ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతోంది భవన నిర్మాణాలతో పాటు రోడ్ల నుంచి వచ్చే దుమ్ము బయోమాస్ వాడకం లాంటి అనేక అంశాలు గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి 2020-21లో లాక్డౌన్ల కారణంగా కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చాలా తక్కువ పొల్యూషన్ నమోదైంది ఆ ఏరియాలో 20 నుంచి 100% కాలుష్యం తగ్గిపోయింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయి మళ్లీ ఒకప్పటి రోజులు వచ్చేశాయి గాలి నాణ్యత సూచిలో 50 పాయింట్లు దాటితే ఎవరికైనా ఊపిరి పీల్చుకోవటం కష్టమే ఢిల్లీ నోయిడా గురుగావ్ లాంటి ప్రాంతాల్లో గాల్లో కాలుష్యం తీవ్రంగా పెరగ్గా అక్కడ 300 పాయింట్ల నుంచి 450 పాయింట్ల వరకు గాలి నాణ్యత పడిపోయింది ఈ పరిణామాలు ఆరోగ్యవంతులపై తీవ్ర ప్రభావం చూపటమే కాకుండా ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధులున్న రోగులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది హైదరాబాద్ లో ఇలాంటి పరిస్థితి రాకముందే ప్రభుత్వం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అత్యధిక కాలుష్యం గల ప్రపంచ నగరాల జాబితాలో భారత్ 8వ స్థానంలో నిలిచింది 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 మన దేశంలోనే ఉన్నాయి టాప్ 10లో 6 టాప్ 20లో 14 భారతీయ నగరాలు ఉన్నాయి దేశంలోని ఢిల్లీ భివండి నగరాలు టాప్ లో ఉన్నాయి ఇంతకుముందుతో పోలిస్తే గురుగ్రామ్ నోయిడా ఘజియాబాద్ ఫరీదాబాద్ నగరాల కాలుష్య స్థాయిలు తగ్గాయి దీర్ఘకాలిక కాలుష్య స్థాయిల వల్ల చిన్నపిల్లలు వృద్ధుల్లో ఊపిరితిత్తుల సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉంది హైదరాబాద్ సిటీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరగటంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సైంటిస్టులు ఈ సమస్యపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల యాజమాన్యాలతో వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు కాలుష్య నియంత్రణకు క్రమశిక్షణ విధానం అవసరమని హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభాకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి ప్రజలు ప్రభుత్వం తప్పనిసరిగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు మనిషి మనుగడకు గాలి ప్రాథమిక అవసరం కాబట్టి ఇది ప్రజల శక్తి స్థాయిలు జీవన శైలిపై ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు